హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ టీవీ. టాలీవుడ్ సింగర్ సునీత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. త్వరలోనే సునీత పెళ్లి కూతురు కాబోతుందని, సునీత వివాహం చేసుకోబోతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్తలపై తాజాగా సునీత తన ఫేస్బుక్ లైవ్ చాట్లో ఘాటుగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపైనే ఎందుకు ఆసక్తి చూపుతారు అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను సునీత ఖండించారు. ఆ పుకార్లు అర్థరహితమని, వాటిని ఎందుకు సృష్టిస్తారో తనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. తానెవరిని పెళ్లి చేసుకోవడం లేదని, కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను అడ్డుకట్ట వేసేందుకే ఫేస్బుక్ లైవ్లోకి వచ్చానని సునీత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి మాట్లాడేందుకు సమయం సందర్భం కాదని అన్నారు. నెల క్రితమే తన నాయనమ్మ చనిపోయారని, ప్రస్తుతం ఆ పనుల్లో తాను తీరిక లేకుండా ఉన్నానని చెప్పారు. అందువల్లే ఆ పుకార్లపై స్పందించడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు. కానీ గత రాత్రి నుంచి తనకు చాలామంది ఫోన్ చేసి ఈ పెళ్లి గురించి అడుగుతున్నారని, శుభాకాంక్షలు చెబుతూ చాలామంది మెసేజ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు ఫేస్బుక్ లైవ్కి వచ్చానని చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని, ఇంతమంది మిత్రులు సన్నిహితులు కోరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, భవిష్యత్తులో చేసుకుంటే తప్పకుండా తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.